డైలాగ్స్ కూడా చాలా ఫిలాసఫీ, ఎంత కామెడీ ఉన్నాయి ఇందులో, ప్రతి డైలాగ్ లో ఫిలాసఫీ, ఒక లెర్నింగ్. కంటెంట్ కామెడీ కంటెంట్, ప్రతి సీన్ కూడా ఉండే కామెడీ, డైలాగ్ తక్కువ ఉన్నా సరే ఆ సీన్ లో వచ్చే కంటెంటే మనకి ఫుల్ కామెడీ. అది అలాంటి సీన్స్ రాశారు డైరెక్టర్ గారు కూడా. నాకు ఒక్క సీన్ మాత్రం, మిగతా అన్ని పర్లా, ఈ గెటప్ వేసుకొని అండ ఆ సమాటాలకి ఉంటారు పర్లే, కానీ ఆ ఒక సీన్ ఉంది, కాంతం సీన్ ఉంది కదా, అదే అడుగుదాం అనుకున్నా. ఏం అసలు అన్నిటికంటే హైలైట్ గా మిగిలిపోతుంది అది మీ క్యారెక్టర్ పరంగా సినిమాలో. మరి అంత చిల్లర దరిద్రంగా చేయాలి, అది అది దాన్ని ఊహించుకోవడం డైరెక్టర్ గారు వచ్చి చెప్తా ఉంటే నేను వచ్చి అంత ఒక్కసారి నేను చెప్పేస్తా. మనందరం అందరికి ఫేస్ చేసిన ప్రాబ్లమే 2012లో యుగాంతం అయిపోద్దని అప్పుడు మనందరం ఫీల్ అయ్యాం. సో సినిమా కాన్సెప్ట్ సబ్జెక్టే ఆ 2012లో తీసుకున్న పాయింట్, సినిమా కూడా 2012లో జరిగిన సినిమా. అవును, అప్పుడు మీరేం ఫీల్ అయ్యారా నిజంగా 2012లో మీరు ఏం చేస్తున్నారు, స్టూడెంటా అప్పుడు మీరు? నేను అప్పుడు స్కూల్ లేదు, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్, సెకండ్ ఇయర్. సో ఆ టైంలో మనకి 2012 అని ఒక సినిమా వచ్చింది హాలీవుడ్. అవునవునవును, ముందే వచ్చింది, ముందే వచ్చింది, 9-10లో వచ్చింది అది. సో మీరు అప్పుడు నిజంగా ఏమైనా అవుతుందా ఏంటి అని ఫీల్ అయ్యారా అప్పుడు? ఏమైనా అయితే అందరికీ అవుద్ది కదా, మన ఒక్కరికే కాదు కదా అన్న ఒక సాటిస్ఫాక్షన్ తో ఉండిపోయామంటే నాకే కాదు అందరూ. ఇప్పుడు కరోనా కూడా వచ్చినప్పుడు బేసిక్గా ఎందుకు ఎంజాయ్ చేయగలిగామంటే, నా ఒక్కడికే లాక్డౌన్ అనుకోండి, ప్రపంచం అంతా ముందుకు వెళ్ళిపోతుంది అనుకోండి, అప్పుడు భయం వేస్తుంది, ఇంట్లో కూర్చొని నన్ను ఒక్కడిని కూర్చోబెట్టేశారు, పక్కన అందరూ అన్ని చేసేసుకుంటున్నారు, అందరూ అక్కడే ఆగిపోయారంటే ఏదో ఏజ్ ఆగిపోయింది ఓకే అన్నట్టు ప్రశాంతంగా ఎంజాయ్ చేసాం ఇంట్లో కూర్చొని. సో అందరికి అవుతుంది అన్నప్పుడు సర్లే అందరికి ఉన్న ప్రాబ్లమ్. కథ మాత్రం ఒక అద్భుతమైన కథ అబ్బాయి, మనిషి ఎట్లా బ్రతకూడదు, ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదు, ఎలా బ్రతకాలి. ఇక్కడ కూడా హీరో క్యారెక్టర్ శివుడు క్యారెక్టర్ కూడా కన్ఫ్లిక్ట్ ఉంది కదా, ఉంగరానికి వచ్చేసరికి ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, ఊరు సెంటిమెంట్ ఉంది, ప్రజలు అంటే ఇలా ఉందాం అనుకున్నా 100% కుదురుతుందా అన్నది అన్న క్వశ్చన్ కూడా ఆన్సర్ కరెక్ట్ గా ఉంటుంది. నిజంగా ఇలా ఉంటే ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, సో గివ్ అప్ ఇస్తాడా ఇవ్వడా అన్న కాన్ఫ్లిక్ట్ కూడా కరెక్ట్ గా డీల్ చేసి. ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఎక్కడ చీట్ చేసి హైదరాబాద్ లో తీలా, గ్రీన్ మ్యాట్ గ్రీన్ మ్యాట్ పెట్టి ఎంత చేసి ఈజీ చేసా కూడా నథింగ్ లైక్, ఇప్పుడు బోట్ లో వెళ్ళిపోతున్నాయి హీరో గారు శివుడు, ఇట్లా బోట్లో వెళ్ళిపోతుంటే వెనకాల ఆ గ్రాండియర్ ఉంది కదా. సరే మన అలాగే సినిమా పాయింట్కి వచ్చాం కాబట్టి, సినిమాలో పాయింట్ ఏంటి, ఒక 1 వీక్లో మనం వెళ్ళిపోతాం అంటే మీరు ఏం చేస్తారన్న? యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ, అంత బాగా చేస్తుంది యాజ్ ఇట్ ఈస్, కంటిన్యూ అవుతుంది అక్కడ దాకా పోవడానికి, ఇక్కడ ఎంజాయ్ చేస్తాను. రేపుతో లైఫ్ ఎండ్ అన్న, అందరు బ్యాంకాక్ పై ఎంజాయ్ చేస్తా అంటారు కదా, నేను మామూలుగా ఇంట్లోనే చేసుకున్నా ఇబ్బంది. బ్యాంకాక్ వెళ్ళో ఎందుకు పక్క బ్యాంకాక్ ఇంటికి తెప్పి, నేను ఇక్కడ అలాగే అంటే అలాంటి లైఫే కదా నాది అంట, మీకు ఫ్యామిలీస్ గిమిలీస్ బ్యాచ్ మంది అలాగే కదా. మీరు చెప్పండి మీరైతే ఏం చేస్తారన్న? ఒక లైఫ్ ఎండ్ అయిపోతుంది, ఒక ఇంత పెద్ద ఆకు వేసుకొని 16 పచ్చళ్ళు వేసుకొని నమ్మిలు దుబ్బుతారు, ఏమర్థం కావట్లేదు నాకైతే. నిన్ను మీరేం చేస్తారు? నేనైతే మీలాగా ఆలోచిస్తానన్న, దాని ఇంకా కొంచెం ఎక్కువ ఎలా బతకాలని ప్లాన్ చేసుకోవడం ట్రై చేస్తాను. గుడ్ ఆన్సర్, మంచి క్వశ్చన్ అడిగాడు, మంచి ఆన్సర్ ఇచ్చారు హీరో గారు. మీరు నాకు తెలిసి నిజాలు ఇప్పటి వరకు ఎవరి దగ్గర అయితే యాక్టింగ్ చేశానో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తిట్టాలనుకున్న వాళ్ళని తిట్టేసి, సో నేను ఆ రోజు అలా ఫీల్ అయ్యా తెలుసా, నీ దగ్గర చెప్పలేకపోయాను. ఒకసారి మళ్ళీ క్లోజ్ పెట్టండి అని సేమ్ చెప్తే మీరైతే ఏం చేస్తారన్నా? ఏం చేస్తా, నాకు ఇప్పటివరకు మనసులో దాచుకున్నవన్నీ బయటకు ఇలా ఇలా అని అన్నవన్నీ వెళ్ళి నిజం మొహం మీద నిజాలు చెప్పేస్తా ఫస్ట్. ఈ పాయింట్ చెప్పిన తర్వాత 1 వీక్ ఉందండి తిన్న, నా అడ్రస్ చెప్పానుగా లేదు సార్, మీ దగ్గర ఏం లేదు సార్, మీ దగ్గరకు వచ్చాక మహా అయితే కొంచెం పార్టీ చేసుకునే వెళ్తాను.